మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి పి రోహిణి ప్రియదర్శిని ఆదేశానుసారం రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలను గురించి ప్రజల్లో అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా మెదక్ పట్టణ సిఐ మధు మాట్లాడుతూ చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అతివేగం ట్రాఫిక్ నియమాలను అనుసరించకపోవడం వల్ల జరుగుతున్నాయని అన్నారు. కనుక ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం కింద ఈరోజు మన మెదక్ పట్టణ ప్రజలకు అలాగే మెదక్ జిల్లా ప్రజలకు రోడ్డు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. మనం ప్రధానంగా పరిశీలించినట్టయితే చాలామంది వాహనదారులు వారి యొక్క వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా అలాగే నెంబర్ ప్లేట్ కన్సీల్ అయ్యే విధంగా అలాగే ఒక నెంబర్ ప్లేట్ స్థానంలో మరొక నెంబర్ ప్లేట్ పెట్టి ఇంకొక నెంబర్ ప్లేట్ పెట్టడం జరుగుతున్నది. వీటి మీద మేము ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డైన్ కార్యక్రమం నిర్వహించి అనేక బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఎవరైతే నెంబర్ ప్లేట్ లేని వాళ్ళకి నెంబర్ ప్లేట్ ఫిట్ చేసి మా పోలీస్ వారికి సహకరించాలని కోరుతున్నాము. కంపల్సరిగా నెంబర్ ప్లేట్ ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ ఉన్నట్టయితే సెక్షన్ 80A MB యాక్ట్ ప్రకారము 200 రూపాయలు ఫైన్ విధించబడుతుంది. అదే నేరం రెండవ సార్ చేసినట్టయితే 500 రూపాయలు ఫైన్ విధించబడుతుంది. అదే నేరాన్ని మళ్ళీ కంటిన్యూగా చేసినట్టయితే దాన్ని వాహనాలను సీజ్ చేసి అవి కోర్టు ముందు హాజరుపరిచి వారికి జైలు శిక్ష పడే విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక నెంబర్ ప్లేట్ స్థానంలో మరొక నెంబర్ ప్లేట్ పెట్టి వాహనదారులు ప్రయాణించినట్టయితే అటు వాహనాలను గుర్తించి వారి మీద చీటీ కేసు బుక్ చేసి వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టి వారికి కఠినంగా 6 నెలలు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోబడ్డాయి. కాబట్టి వాహనదారులు ఈ విషయాలను గమనించవలసి ఉంటుంది. అలాగే ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే సెక్షన్ 199A ప్రకారము 25,000 రూపాయల జరిమానా మరియు 6 నెలల జైలు శిక్ష విధించబడుతుంది. కాబట్టి వాహనదారులు ఈ అన్నింటినీ పరిశీలించి మీరు వాహనం ప్రయాణించేటప్పుడు మైనర్లకు వాహనాలు ఇవ్వడం కానీ సరైన నెంబర్ ప్లేట్ ధరించడం కానీ చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ రకంగా అవగాహన కల్పించడం జరుగుతుంది.